రాశిని పెట్టి చాలా శక్తివంతమైనటువంటి శక్తి కేంద్రాలు అంటే పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ చక్రాస్ యాజ్ పర్ యువర్ జొడాయిక్ సైన్. విచ్ చక్ర డామినేట్స్ యూ, మిమ్మల్ని ఏ చక్రం డామినేట్ చేస్తుందండి జన్మరాశిలో అనేది మనం చూద్దాం. అన్ని జన్మరాశులు కూడా ఆల్ జొడాయిక్ సైన్స్ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ ఇన్ దెమ్, బట్ నాట్ many realize that they draw that strength from the different chakras in them. అన్ని జన్మరాశుల్ని మనం తీసుకుంటాం, అవన్నీ కూడా వాటికి ఒక శక్తి ఉంటుంది, ఒక్కొక్క జన్మరాశికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే దాని నుంచి ఆ చక్రాల నుంచి ఆ జన్మరాశికి సంబంధించినటువంటి చక్రాల నుంచి మనము శక్తిని తీసుకుంటాము, శక్తి కేంద్రాల నుంచి శక్తిని తీసుకుంటామనే విషయం తెలియదన్నమాట. All 12 signs have a particular chakra which is dominant and that describes their personalities to a point. అన్ని 12 రాశుల్ని తీసుకోండి, మీరు ఒక్కొక్క చక్రం పర్టికులర్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సంబంధించి ఉంటుంది, అది డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి 7 చక్రాలను ఉన్నాయి, మనకి షట్ చక్రాలు అంటాం, కానీ 7 చక్రాలను మనం తీసుకుంటాం. ఈ మూలాధార చక్రం మొదలు సహస్రార చక్రం వరకు మరి 6 చక్రాలు అయితే బొటన వేళల్లో కూర్చున్నప్పుడు సిట్టింగ్ పోస్చర్లో ఉన్నప్పుడు బొటన వేళల్లో ఇంకో చక్రం కింద మనం చెప్పుకుంటాం. అయితే ఇది ఏది డామినేట్ చేయబడుతుంది అండ్ అది అతని యొక్క ఆ పాయింట్కి అతని యొక్క వ్యక్తిత్వాన్ని డిఫైన్ చేయగలుగుతుందన్నమాట. కాబట్టి సో ఫైండ్ అవుట్ విచ్ చక్ర ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ యాజ్ పర్ జొడాయిక్ సైన్స్. సో జన్మ రాశిని బట్టి ఏ చక్రము నీకు స్ట్రెంగ్త్, నీ యొక్క బలము ముందుగా తెలుసుకోండి. మొదట మేషరాశికి వద్దాం, యారీస్కి. యారీస్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సోలార్ ప్లెక్సస్ చక్రం. ఇది సోలార్ ప్లెక్సస్ చక్రం అంటాం, అంటే మణిపూరక చక్రం అని అంటాం అన్నమాట. అంటే స్టమక్లో అబ్డామన్లో ఉంటుంది. ప్లెక్సస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద అబ్డామన్ అండ్ ఈజ్ సెట్ టు బీ ద సోర్స్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్, సెల్ఫ్ వర్త్ అండ్ పార్. ఈ చక్రం ఏంటంటే అండి మణిపూరక చక్రం అని అంటాం. ఇది స్టమక్లో అగ్నిని పుట్టిస్తుంది. అందువల్లనే దీన్ని మనకి అన్నం తిన్నా ఏ ఆహారం తీసుకున్నా జఠరాగ్ని అంటాం, జఠరాగ్నిని పుట్టిస్తుంది. అసలు జఠరాగ్నే లేదనుకోండి మనకి తిన్నట్టుగా అరగదనమాట, పోతుంది. కాబట్టి ఈ మణిపూరక చక్రము దేనికంటే సోర్స్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్, తన మీద తనకి నమ్మకం, ఆత్మవిశ్వాసం మీద, సెల్ఫ్ వర్త్, తన యొక్క శక్తి, చాలా సెల్ఫ్ వర్త్ అంటే తన యొక్క విలువ ఏంటో తనకు తెలుసు అనమాట. అలాగే అండ్ పవర్, తన యొక్క శక్తి ఏమిటో తనకు తెలిసేలాగా ఈ యొక్క మణిపూరక చక్రం మేషరాశి వాళ్ళకి తెలియజేస్తుంది. ఈ మణిపూరక చక్రం మీకు బలం అన్నమాట. దాన్ని తెలుసుకోకపోవడం మీ యొక్క లోపం అవుతుంది, బలహీనత అవుతుందన్నమాట. సో టారస్ వచ్చేసరికి వృషభ రాశికి. దిస్ జొడాయిక్ సైన్ హ్యాస్ ఏ స్ట్రాంగ్ గ్రీన్ హార్ట్ చక్ర. అప్పుడు ఈయనకి ఏమిటండి ఈ వృషభ రాశి వాళ్ళకి గ్రీన్ చక్ర, హార్ట్ చక్ర, హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రము వీళ్ళకి బలం అన్నమాట. బలహీనత అనేటటువంటిది తెలుసుకోకపోవడం. ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద హార్ట్ విచ్ గివ్స్ దెమ్ స్ట్రాంగ్ ఎంపతి స్కిల్స్ అండ్ హెల్ప్స్ దెమ్ బిల్డ్ గుడ్ బాండ్స్. ఈ వృషభ రాశి వాళ్ళు అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళు ప్రేమస్వరూపులు. శుక్రుడు ఎంతసేపు లవ్ రిలేషన్షిప్స్, వైఫ్తో, పిల్లలతో, బంధువుల పట్ల ఉంటుందన్నమాట. వీళ్ళకి అందుకని హృదయానికి, స్నేహితుల పట్ల కూడా అందుకని హృదయానికి సంబంధించింది కాబట్టి విచ్ గివ్స్ దెమ్ స్ట్రాంగ్ ఎంపతి, వాళ్ళ మీద చక్కటి ప్రేమ, సానుభూతి, స్కిల్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది. అండ్ హెల్ప్స్ దెమ్ గుడ్ బాండ్స్, వాళ్ళ మధ్య మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేస్తుంది. ఇకపోతే జెమిని దగ్గరికి వచ్చేసరికి, అంటే మిథున రాశి దగ్గరికి వచ్చేసరికి, థ్రోట్ చక్ర రూల్స్ జెమిని అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కమ్యూనికేషన్ అండ్ క్రియేటివిటీ. ఈ యొక్క మిథున రాశి వారికి ఏంటంటే అండి థ్రోట్ చక్ర అంటే విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రం గొంతు దగ్గర ఉంటుంది, అందువలన ఇది పరిపాలిస్తుంది. అండ్ ఇది కమ్యూనికేషన్ అంటే ఒకరికొకరికి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి, మన భావాలు వ్యక్తీకరించుకోవాలి, ఒకరికొకరికి మన భావాలు తెలియాలి, మాటలు తెలియాలి, అలాగా ఆ కమ్యూనికేషన్ అనేటటువంటిది. అలాగే సృజనాత్మక శక్తికి ఇది మూలం అన్నమాట. సో జెమిని హ్యాస్ ద పవర్ to easily gain trust and they also have the ability to express themselves easily. అందువల్లనే మీకు మిథున రాశి వాళ్ళు ఎక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అటువంటి స్థాయికి సెటిల్ అయినటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అందుకని వాళ్ళకి టు ఈజీలీ గెయిన్ ట్రస్ట్, అవతల వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వాళ్ళ మాటల ద్వారా చక్కగా తీపిగా కబుర్లు చెప్తారు, మంచి స్మూత్గా. ఆడవాళ్ళు వాళ్ళు మిథున రాశి ఆడవాళ్ళు మాట్లాడారంటే మగవాళ్ళు తప్పించుకోలేరనమాట. అలాగే ఈ అంటే ఒక విధమైనటువంటి మెస్మరిజం అనేటటువంటిది వాళ్ళ వాయిస్లో ఉంటుంది. సో ఈజీగా అవతల వాళ్ళ యొక్క నమ్మకాన్ని సంపాదించగలుగుతారు. అండ్ దే ఆల్సో హ్యావ్ ద ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఈజీలీ. వాళ్ళు ఏమిటో వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటో వాళ్ళు ఇతరులకి తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారనమాట. అలాగే ఇక క్యాన్సర్ అంటే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద 6th చక్ర. క్యాన్సీరియన్స్ ఆర్ స్ట్రాంగ్ ఆన్ ద 3rd ఐ చక్ర, ద సెంటర్ ఆఫ్ ద సోల్. ఇక్కడ ఈ 6వ చక్రం మనకి శరీరంలో ఉన్నటువంటి 6వ చక్రం అది ఏమిటండి అంటే ఆజ్ఞా చక్రం, నుదుటి మీద ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందులో 3rd ఐ, మూడో నేత్రం ఆజ్ఞాచక్రం అక్కడ ఉంటుందన్నమాట, త్రినేత్రం దగ్గర. ద సెంటర్ ఆఫ్ ద సోల్ అది ఆత్మకి సెంటర్ అన్నమాట. And it is located on the forehead, and it is believed that Cancerians are receptive to visions. అందువల్లనే ఇది ఎక్కడ ఉంటుందండి అంటే ఫోర్ హెడ్ మీద, నుదుటి మీద ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ అందరూ కూడా ఏం నమ్ముతారండి, క్యాన్సీరియన్స్ ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా వాళ్ళు రిసెప్టివ్ అంటే గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది. విజన్స్ వాళ్ళు జరగబోయేటటువంటిదంతా కూడా ముందు కళ్ళతో చూస్తారనమాట, జరగబోయే భవిష్యత్తుని. మంత్రద్రష్టలు వాళ్ళు, అంతేగాని ఈ మంత్రగాళ్ళ కపట మంత్రగాళ్ళలా కాదనమాట, వాళ్ళకి న్యాచురల్గా కనబడుతుంది. అండ్ లియోస్, సింహరాశి. లియోస్ హ్యావ్ అ స్ట్రాంగ్ క్రౌన్ చక్ర. ఇది ఒక కిరీటం లాగా ఒక చక్రం ఉంటుంది చక్కగా. ఇట్ హెల్ప్స్ దెమ్ అండర్స్టాండ్ అండ్ థింక్. ఈ చక్రం ఏం చేస్తుందండి, చక్కగా అర్థం చేసుకునేలాగా తర్వాత ఆలోచించే విధంగా ఈ చక్రం సహాయపడుతుంది. దే ఆర్ దెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ సొల్యూషన్స్ ఈజీలీ. వీళ్ళు అందుకని వాళ్ళు ఏదైనా సరే ఆలోచనల్ని, తర్వాత వాళ్ళ సలహా, ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ని, సమాధానాన్ని వాళ్ళు చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది సహస్రార చక్రం వీళ్ళకి బలం అన్నమాట. ఇక వర్గో దగ్గరికి వచ్చేసరికి కన్యారాశికి, లైక్ జెమినీస్, వర్గోస్ ఆల్సో dominate the throat chakra. When they have to communicate facts or speak in public, they do it pretty well. ఈ కన్యా రాశి వాళ్ళు కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళలాగా ఈ వీళ్ళంతా కూడా థ్రోట్, విశుద్ధ చక్రం, గొంతు దగ్గర ఉన్నటువంటి చక్రాన్ని దగ్గర దాన్ని డామినేట్ చేస్తారు. అండ్ వెన్ దే హ్యావ్ టు కమ్యూనికేట్, ఇతరులతో కనుక వాళ్ళు వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయాల్సి వచ్చినప్పుడు నిజాల్ని లేకపోతే విషయాల్ని పబ్లిక్లో మాట్లాడేటప్పుడు వీళ్ళంతా కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారనమాట. ఇక లిబ్రా, ఈ తులారాశి దగ్గరికి వచ్చేసరికి ద హార్ట్ చక్ర ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎమోషనల్ హీలింగ్. ఇది హార్ట్ చక్ర, హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రం వీళ్ళకి ఇది సోర్స్ అనమాట. దాని నుంచే, హృదయం నుంచే మనకు భావాలు వస్తాయి కాబట్టి, ఫీలింగ్స్ అనేవి వస్తాయి కాబట్టి ఎమోషనల్ హీలింగ్. ఎమోషనల్గా ఉన్నప్పుడు ఆ గాయాలు, ఎవరైనా లవర్ హ్యాండ్ ఇచ్చిందనుకోండి, ఈ యొక్క చక్రాన్ని కనుక మనం చక్కగా జాగృతం చేసుకున్నప్పుడు చక్కగా హీలింగ్ అయిపోతుంది, నయమైపోతుంది అనమాట ఆ బాధన. లేకపోతే మిగతా ఏ చక్రాలు హీలింగ్ చేసుకున్నా కూడా అవదనమాట ఈ రాశి వాళ్ళు. ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ చక్ర ఫర్ లిబ్రన్స్, and this makes them build strong bonds. ఈ చక్రము అనేటటువంటిది ఇది చాలా స్ట్రాంగ్ చక్రం అనమాట ఎవరికి, ఈ తులారాశి వారికి. అండ్ వీళ్ళకి స్ట్రాంగ్ బాండ్స్ స్నేహితుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, లవర్స్ మధ్యలో కానీ ఏర్పాటు చేసుకోవడానికి సరిపోతుందన్నమాట. అండ్ స్కార్పియో వచ్చేసరికి ద జొడాయిక్ సైన్ ఇస్ డామినేటెడ్ బై ద సోలార్ ప్లెక్సస్ చక్ర. And like Aries, Scorpions have immense control on their emotions, and this helps them battle their fears. ఇక్కడ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళని తీసుకున్నప్పుడు సోలార్ ప్లెక్సస్ అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి మణిపూరక చక్రాన్ని మనము అది డామినేట్ చేయబడుతుంది. అండ్ ఎలాగా ఈ మేషరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఈ ఈ ఈ మేషరాశి వాళ్ళలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ఇమెన్స్ కంట్రోల్, చాలా కంట్రోల్ ఉంటుంది వాళ్ళ ఎమోషన్స్ మీద, వాళ్ళ ఫీలింగ్స్ మీద. అండ్ దిస్ హెల్ప్స్ దెమ్ బ్యాటిల్ దేర్ ఫియర్స్, భయాలను పోగొట్టుకుంటారనమాట ఈ యొక్క లక్షణం ఉండడం వల్ల, ఈ యొక్క చక్రాన్ని జాగ్రత్తం చేసుకోవడం ద్వారా. తర్వాత సాగిటారస్ అంటే ధనుస్సు రాశి. ఈ సాగిటారస్ హ్యావ్ ఎ పవర్ఫుల్ సాక్రల్ చక్ర. and it is under the control of Jupiter. Ee Dhanusu Rashi variki oka chala shaktivantamainatuvanti chakral chakra untundi. Adi and it is under the control of Jupiter. Gurudi yokka adhinamulo untundi. Adi chakkaga manaki Sahasrara Chakram anamata. This chakra is what makes this zodiac sign so optimistic and passionate. Ee chakram vallane avutala ee rashi vallantha kuda optimistic ga aashavadalaga untaru and passionate prema anni kaligi untaru anamata. Compassion and passionate ga untaru. Oka idi sadhinchala adi sadhinchala ani passionate ga untaru. Alage compassionate ga untaru itarulni manda premanu chupistu. Chala mandini chudandi chala nirasanga em sadhistamandi. అన్ని నెగటివ్లే, మేము అన్ని 4 బిల్డింగ్లు ఉంటాయి, నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయండి, రోజు ఇన్కమ్స్ వస్తాయి, నా దగ్గర నేను మాకు పనే లేదండి, పని ఎవడిస్తాడండి అంటాడు. వీళ్ళకి గురుడు వీక్ అయిపోయాడు. ఇంకొక వర్గం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంతసేపు చెప్పినా సరే మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోతారండి అని అడిగారు అనుకోండి, ఎన్ని మీరు ఎంత మంచిగా సమాధానాలు చెప్పినా సరే ఈరోజు ఎందుకు చచ్చిపోలేదు, రేపు ఎందుకు చచ్చిపోలేదు, ఏప్రిల్ దాటితే మరి మే ఇలాగ అడుగుతూ ఉంటారు. అంటే సంతృప్తిపరచలేం. ఈ యొక్క గురుడు నేర్చపట్టినప్పుడు ఇలాగ వాళ్ళకి సంతృప్తి అనేటటువంటిది ఉండదన్నమాట. కాబట్టి ఈ యొక్క గురుడు ఎప్పుడైతే మనకి ఇటువంటి వాళ్ళు గురుడిని జాగృతం చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా చక్కగా ఆప్టిమిస్టిక్గా ఆశావాదులుగా మారతారు. ఇక క్యాప్రికాన్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి బార్న్ అండర్ సాటర్న్ రూల్. ఈ మకర రాశి వాళ్ళంతా కూడా శని అధీనంలో ఉంటారు, సాటర్న్ రూల్ చేస్తుంది. క్యాప్రికాన్స్ స్ట్రాంగెస్ట్ చక్ర ఈజ్ ద రూట్ చక్ర. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చాలా శక్తివంతమైన చక్రం ఏంటంటే రూట్ చక్ర, అంటే మూలాధార చక్రం అనమాట. ఇట్ స్టాండ్స్ ఫర్ జనరల్ మెంటల్ ఫిజికల్ వెల్ బీయింగ్. ఇది సాధారణంగా దేని చూపిస్తుంది? మానసికంగామైనటువంటి అలాగే భౌతికమైనటువంటి ఫిజికల్, అంటే భౌతిక కాయాన్ని, మంచి శక్తిని, ఇవన్నీ కూడా మనకి ఇస్తుందన్నమాట. అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటారు మైండ్. ఇక ఆక్వారియస్ వచ్చేసరికి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఆక్వారియన్స్ డ్రా దేర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద రూట్ ఆఫ్ ద స్పైన్. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి? కుండలిని శక్తిని డ్రా చేస్తారు వీళ్ళు ఫ్రమ్ ద రూట్ ఆఫ్ ద స్పైన్. వెన్నుముక క్రింద నుంచి వాళ్ళు ఆ శక్తిని డ్రా చేస్తారు. ఇక్కడ సర్పెంట్ పవర్లో పడుకొని ఉంటుంది ఈ యొక్క పాము. కుండలిని శక్తి అంతా కూడా మన వెనక జాగృతం చేసుకోవాలా. అది పాము ఎలా ఉంటుందండి? మనకి తల రివర్స్ గేర్లో ఉంటుందన్నమాట. తల క్రిందకి తోక పైకి అన్నట్టు ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తం చేసుకున్నప్పుడు స్ట్రైట్గా అవుతుంది అండ్ మనకి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇదంతా యోగ శాస్త్రం, లోక శాస్త్రం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు ఇట్ హెల్ప్స్ దెమ్ స్టే గ్రౌండెడ్ అండ్ సపోర్టివ్. ఇది అందువలన ఇది మూలాధారంగా మనకి ఎప్పుడైనా సరే చక్కగా మనకి గ్రౌండ్స్ పునాదులు వేస్తుంది అండ్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే పైసెస్ వచ్చేసరికి మీనరాశి దగ్గరికి వచ్చేసరికి అదర్ జోడాయిక్స్ మే హ్యావ్ దేర్ స్ట్రెంగ్త్ ఇన్ ద సాక్రల్ చక్ర బట్ ఇట్ హ్యాస్ ద స్ట్రాంగెస్ట్ ఎఫెక్ట్ ఆన్ పైసెస్. ఇతర 12, 11 మొత్తం 11 రాశులకి కూడా మరి వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది ఎటువంటిది ఉంది ఇన్ ద సాక్రల్ చక్ర, సహస్రార చక్రం నుంచి తెచ్చుకుంటుంది ఇది ఈ మీన రాశి వాళ్ళు. అండ్ ఇట్ హ్యాస్ ద స్ట్రాంగెస్ట్ ఎఫెక్ట్ ఆన్ పైసెస్. ఇది ఈ చక్రం సహస్రార చక్రం యొక్క ప్రభావం ఈ పైసెస్ మీద ఎక్కువ పడుతుంది. ఇట్ ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ అ పైసెస్ సెక్స్ లైఫ్ అండ్ దేర్ సెన్సుయాలిటీ. ఈ యొక్క సంభోగ శక్తిని పెంచుతుంది ఈ పైసెస్ మీనరాశి వాళ్ళ యొక్క సెక్స్ లైఫ్ మీద, ఆ తర్వాత వాళ్ళ యొక్క సెన్సుయాలిటీ మీద, ఎమోషన్స్ మీద, వీటి మీద పనిచేస్తుంది. ఎమోషన్స్ అండ్ క్రియేటివిటీ నో బౌండ్స్ అండ్ దేర్ ఇంట్యూటివ్ పవర్స్ ఆర్ వెల్ నోన్ అక్రాస్ జోడాయిక్ సైన్స్. కాబట్టి సృజనాత్మకత శక్తి, తర్వాత హావభావాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, వీటి మీద ఇవన్నీ కూడా ఒక హద్దులు ఉండవు వీళ్ళకి. అండ్ దేర్ ఇంట్యూటివ్ పవర్స్, ఎవరైతే అంతర్గత శక్తులు ఉన్నాయో మరి మనుషులను అంచనా వేసేటటువంటి శక్తులు, అవన్నీ కూడా దే ఆర్ వెల్ నోన్ అక్రాస్ జోడాయిక్ సైన్స్. ఈ విధంగా ఈ యొక్క 12 రాశులకి సంబంధించినటువంటి 12 చక్రాలని మనం చూసుకున్నాం. ఏ చక్రం ఎక్కడైతే మనకి బలహీనంగా ఉందో మనకి ఆ చక్రాన్ని మనం జాగృతం చేసుకోవడం వల్ల కుండలిని శక్తి లేచి మనం బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి ఆప్టిమిస్టిక్ పర్సన్స్గా మారుతాం. శుభమస్తు.